పొద్దుగాల 10 గంటలకి టెంట్ వీకేసి జీపీలో కనబడకపోతే మీ ఉద్యోగాలు వీకేస్తామని చెప్పిన ఎర్రబెల్లికి మరి నువ్వు మమ్మల్ని వీకుడు కాదు ఇంకో 6 నెలలు అయితే మేమే నిన్ను వీకేస్తాం అని మొండితనంతోటి అదే ధైర్యంతో ఈ టెంట్లో కూర్చున్న మీకందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు ఎర్రబెల్లికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన మిమ్మల్ని వీకేస్తాడో పీకేయడో ఆయనకు తెలియదు కానీ మీరు మాత్రం 6 నెలలు అయిన తర్వాత మీరందరూ పంచాయతీ సెక్రటరీలు అనుకుంటే పాలకుర్తి లో అది ఎర్రబెల్లో నల్లబెల్లో నాకు తెలియదు కానీ ఏ బెల్లి కూడా కనబడకుండా పోతుంది అనేది ఆ బెల్లికి అర్థం కావాలి ఆయన ప్రవర్తన ఎట్లుంటది అధికారులతో ఎట్లా పనిచేసిండు ఎట్లా ప్రవర్తించిండు మహిళా అధికారుల పట్ల ఎట్లా ప్రవర్తించిండో ప్రపంచం అంతా చూసింది నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అట్లాంటి ఆయన మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జీవితంలో ఒకటే ఒకసారి మంత్రి పదవి కావాలని నమ్మిన సిద్ధాంతాన్ని పార్టీని ముంచినోడు రేపు మీరు టెంట్ వీకేస్తే మిమ్మల్ని ముంచడనే గ్యారంటీ ఉందా 9355 మందిని అక్షరాలు తీసుకుపోయి రామప్ప చెరువులో కలిపెట్టాడు ఎందుకంటే రేపు ఇంకో మంచి పదవి మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ గారు చెప్తే అక్షరాలు 5 నిమిషాల్లో మిమ్మల్ని ముంచిపోయేటాడు మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మొన్న ఢిల్లీకి పోయిండు 15 రోజుల క్రితం ఢిల్లీకి పోయి రాష్ట్రపతి భవన్లో విజ్ఞాన్ భవన్లో అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఏం చెప్పిండు దేశానికే మా తెలంగాణ దిక్సూచి అని చెప్పిండు ఎందుకు ఇలా పొద్దుగాల జిల్లా మంత్రి ఉపన్యాసం కూడా ఉంది పేపర్లో 38% అవార్డులు మా తెలంగాణకు వస్తున్నాయి 20 పంచాయతీల్ని సెలెక్ట్ చేస్తే అందులో 13 పంచాయతీలు మా ఉన్నాయని చెప్తాడు ఎలాడైనా హరీష్ రావు వచ్చి గ్రామ సచివాలయంలో కూర్చొని ఏం జరుగుతుందని ఎక్కడ చూసిండా వచ్చిండా ఏ పంచాయతీ కన్నా పొద్దుగాలు వేస్తే బాగా తిరుగుతాడు కదా ఒక్క పంచాయతీ కార్యాలయానికి పోయి అమ్మ సెక్రటరీ అమ్మ నీ కూర్చు ఉన్నదా మీ మల్టీపర్పస్ వర్కర్లకు ఎన్నడైనా జీతం టైంకి ఇస్తున్నామా పోనీ మీకు జీతం టైం వస్తుందా మీరు మెటర్నిటీ లీవ్ పెడితే మీకు ఎన్ని రోజులు లీవ్ ఇస్తున్నారు అసలు మీ జీతం ఏంది మీకేమన్నా ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉన్నాయా మేము ఏం పని చేయాలి మీరు ఏం చేస్తున్నారు మా కోసమని ఏ రోజన్నా ఒక్క మంత్రి మీ గ్రామ సచివాలయంకి వచ్చి మీ రిజిస్టర్లు పరిశీలించిండా